ముచ్చటగా మూడోసారి చేసేద్దామా అని ఇప్పుడు కొన్ని క్రేజీ కాంబినేషన్స్ వెండితెరపైకి వచ్చేస్తున్నాయి. ఇందులో సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప, బోయపాటి బాలయ్య బాబుల BB3 సినిమాలు స్టార్ట్ అయ్యాయి కూడా. అయితే ఇప్పుడు మరోసారి హ్యాట్రిక్ హిట్ కొట్టేద్దామా అని క్రేజీ కాంబో అయిన వినాయక్ అండ్ చిరులు రెడీ అయిపోయారట. రీసెంట్గా ఇద్దరూ కలిసి ఒక ఇంట్రెస్టింగ్ కథ గురించి చర్చించినట్లుగా చెప్తున్నారు. మరి ఇది రీమేక్ సినిమానా అని ఆరా తీస్తే రీమేక్ కాదు, రియలే అంటున్నారు. ఒక మంచి స్టోరీని చిరంజీవికి వినాయక్ చెప్పాడని, దీనిపై వర్కౌట్ చేయమని అన్నయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. గతంలో వీళ్ళిద్దరూ కలిసి ఠాకూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే ఊపులో ముచ్చటగా మూడోసారి హిట్ అందుకోవాలని చూస్తున్నారట. ప్రస్తుతం చిరంజీవి కొరటాల సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత లూసిఫర్ సినిమాని రీమేక్ చేద్దామని డైరెక్టర్ సుజిత్తో కమిట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కంటే ముందే సినిమా చేస్తారా లేదా దాని తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. వినాయక్ అండ్ చిరు కాంబినేషన్ అంటే ఒక రేంజ్ లో మార్కెట్ అయ్యే అవకాశం కనిపిస్తుందని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొత్తానికి అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం జేఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.